మరో డెబ్బై తొమ్మిది విమానాలకు బాంబు బెదిరింపులు వారంలో నూట అరవై తొమ్మిది విమానాలకు బెదిరింపు కాల్సు ఢిల్లీ పోలీసుల దర్యాప్తు దేశవ్యాప్తంగా సిఆర్పిఎఫ్ స్కూళ్లకు బెదిరింపులు ఈ తరహా మెయిల్లపై కేంద్రం సంస్థల దర్యాప్తు ఎక్కడో దృష్టి మరలిస్తున్నారు వీళ్ళందరి పేరా నిన్న విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ రావు ఏదో చెప్పిండు రామ్మోహన్ నాయుడు మేము వెంటనే వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటాం పదేళ్ళ పాటు వాళ్ళు జైల్లో వేట విధంగా చ చట్టాలు చేస్తున్నాం అవి చేస్తున్నాం అన్నారు కానీ దేశంలో ఉంటూ ఈ దేశం మీద వ్యతిరేక చర్యలు చేస్తున్నటువంటి వాళ్ళ కాదా ఆకతాయిలు అనుకోవడం కాదు ఈ దేశంలో దృష్టి మరల్చేటువంటి ప్రక్రియ చేసి దేశ ద్రోహ విద్రోహ చర్యలకు వాళ్ళు చేస్తున్నట్టు లేక దేశానికి విఘాతం కల్పిస్తున్నటువంటి వాళ్ళ కిందనే లేక వాళ్ళందరికీ ఉరిశిక్షనే సరైనటువంటిది ఏ చిన్న విషయం కాదు ఏ సరదాగా చేస్తారా బాంబు పెట్టినామని వాడి మనస్తత్వం ఎట్లున్నట్లు లెక్క మనకి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి మళ్ళా తెల్లారి ఇంకోటి అట్లాంటి పని చేయాలంటే భయపడొద్దా ఇంతక ఒకేసారి నూట అరవై తొమ్మిది విమానాలు ల్యాండింగ్ చేసి దేశం మొత్తం యొక్క ఇవాళ దానికి సంబంధించినటువంటిది ఎట్లుంటుంది మనకు విమానాలు ఉన్నాయి రక్షణ శాఖకు సంబంధించినటువంటి విమానాలు కూడా రేపు పొద్దుగాల ఎంత పెద్ద ఇబ్బంది ఇదంతా రేపు ఇంకొకటి చేయరని నమ్మకమైంది వాళ్ళు నిజంగా బాంబు పెట్టినా కూడా ఆకతాయిలాగా పెట్టిరు ఇక నమ్మొద్దు అనుకున్న సందర్భంలో నిజంగా బాంబు ఉంటే ఇవాళ నూట అరవై నూట డెబ్బై విమానాలలో లేదు కాబట్టి రే పొద్దున ఇంకో విమానంలో వీడెవడో ఆకతాయి అనుకుని అట్లనే వెళ్తే నిజంగా అందులో బాంబు ఉంటే కాబట్టి ఇట్లాంటి ఇవాళ రైల్వే ట్రాక్లపైన సిలిండర్లు పెట్టి రైల్వే ట్రాక్లపైన కా అవేవో అడ్డం పెట్టి రైల్వే ట్రాక్లను ఇవాళ ఇబ్బంది పెట్టి రైల్వే వ్యవస్థ అదొక రకమైనటువంటి జిహాది ఇదొక రకమైనటువంటి ఉగ్రవాదం వీళ్ళంతా కూడా ఉగ్రవాద మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళే కాబట్టి రాష్ట్రము కేంద్రం ఎవరైనా సరే ఇవాళ తెలంగాణోడో ఆంధ్రోడో రేపు పొద్దుగాల ఫోన్ చేసిన వాళ్ళు అని తేలితే దాన్ని తెలంగాణ ప్రభుత్వానికి వాళ్ళకు చర్యలు తీసుకోవాల్సినటువంటి ఆ బాధ్యత ఉందా లేదా కాబట్టి రా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీస్ ఇన్ఫ్లుయెన్స్ కూడా దీనిపైన దృష్టి పెట్టి ఈ రైల్వే పైన ఎవడు పెడుతున్నాడు ఇవన్నీ ఈ రైల్వే ట్రాక్లు అయిపోయింది ఇప్పుడు విమానాలకు మొన్నటిదాకా వరుసగా పది పదిహేను రోజులు రైల్వే ట్రాక్లో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రాష్ట్రంలో రైళ్లకు అడ్డంగా పెద్ద పెద్ద గ్రనేట్ రాయలు పెద్ద పెద్ద ఏది సీలను లేకపోతే కట్టెలు అడ్డం పెట్టి రైళ్లను కూల్చేటువంటి ప్రయత్నం చేశారు రైల్వేలను దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేశారు ఇప్పుడు మళ్ళా విమానాలను ఇదంతా దేశంలో ఉంటూ ఈ దేశం మీద ఈ దేశంలో తింటూ ఈ దేశంలో బ్రతుకుతూ దేశ ద్రోహ చర్యలు చేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళు చాలా డేంజరు వీళ్ళు చాలా డేంజరు విదేశీ కనబడేటువంటి శత్రువుల కంటే దేశంలో ఉండేటువంటి శత్రువులు చాలా డేంజర్ కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కలిసి వీళ్ళందరిపైన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఇట్లాంటి ఆకతాయిల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంది దేశద్రోహుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం మాత్రం ఉన్నది